ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారు కదా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుమని యెహోషువా భక్తుడు తెలియజేసిన రీతిగా కుటుంబం అంతా కలిసి మీరు దేవుణ్ణి ఆరాధించగలిగితే, పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందించగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు. లోకంలో చాలామంది వ్యర్థమైన వాటి కోసం ప్రోకలాడుతున్నారు. అయితే దేవుణ్ణి సంతోషపరుచున్నట్లుగా మనం ప్రతిరోజు జీవించగలిగితే అది అత్యున్నతమైన జీవన విధానం. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఛానల్లో ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి ఈ సందేశాలు ఉపయోగపడుతున్నాయని విని నేను చాలా ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని నుండి మీ అందరికీ కృపయు సమాధానం మెండుగా కలగాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 9 అండ్ వర్స్ 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలా సంవత్సరాల క్రితం నేను హాంకాంగ్ అనే దేశంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, మీటింగ్స్ అయిపోయిన తర్వాత మేము మరల భారతదేశానికి రావడానికి ఒక రోజు సమయం ఉంది. లైట్ అండ్ సౌండ్ అనే షో ఒకటి ఉంటే చూడ్డానికి వెళ్ళాను. అక్కడ చూసిన లైటింగ్ ప్రపంచంలో ఇంకెక్కడ నేను చూడలేదు. వాళ్ళు ఉపయోగించిన విధానం కానీ, ఆ టెక్నికల్ టీం అందరూ కూడా వారు ఉపయోగించిన లైట్ కానీ సౌండ్స్ కానీ, అక్కడ జరుగుతున్న షో అంతా కూడా ఒక గంట సమయం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ఒక లైట్ని ఇంతలా వాడుకోవచ్చా, ఇంత చక్కగా ఉపయోగించుకోవచ్చా అని అప్పుడు అర్థం చేసుకున్నాను. ప్రపంచంలో ఇలాంటి వెలుగులు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప వెలుగులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు సిసలైన గొప్ప వెలుగు దేవుని వాక్యం మనకు పరిచయం చేసింది. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూశారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది అని. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చాలా మంచి వాగ్దానాలు, ప్రవచనాలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏమని పిలవబోతారో ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోనే చక్కని ప్రవచనం మనందరికీ తెలిసిందే. 6వ వచనం చదివితే ఆ ప్రవచనం అంతా అక్కడ ఉంటుంది. అయితే ఈ 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసు ప్రభు గొప్ప వెలుగుగా ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన ప్రతి మనిషిని వెలిగించడానికి ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో వెలగాల్సిన వారు ఎవరంటే, మనుషులు వెలగాలి, లోపలున్న ఆత్మ వెలగాలి. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని బైబిల్ సెలవిస్తుంది. పాపక్రియల ద్వారా, అపరాధములు చేయడం ద్వారా, దేవునికి అవిధేయంగా బ్రతకడం ద్వారా మన వెలుగు కోల్పోయాం. అయితే యేసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే, ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చారని యోహాను భక్తుడు కూడా తన సువార్తలో రాసుకుంటూ వచ్చారు. నీవు వెలిగించబడ్డావా, ఇంకా చీకట్లోనున్నావా ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు నిన్ను నన్ను వెలిగించడం ద్వారా మనందరూ కూడా నిత్య జీవార్థమైన వెలుగులో నడవాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన ఒక వ్యక్తి యొక్క మతాన్ని మార్చడానికి ఈ లోకానికి రాలేదు, లేదా కుల మార్పులు చేయడానికి ఈ లోకానికి ఆయన రాలేదు. మరొక విధానంలో ఏవో చిన్న చిన్న మార్పులు తీసుకురాని యేసుప్రభు లోకానికి రాలేదు, కానీ ప్రతి మనిషిని కూడా వెలుగుతో నింపి వెలుగుమయమైన జీవితాన్ని ఆస్వాదించాలనే ప్రభువారు ఆశించారు. యేసు ప్రభు చేసే గొప్ప మేలదే. బహుశా ఈరోజు నీ జీవితం చీకటిలో ఉందేమో. వెస్లీ గారు, ప్రతిరోజు నా జీవితం ఏంటో చీకటి ఆవహిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. శాంతి లేదు, నెమ్మది లేదు, రాత్రి పడుకుంటే నిద్ర పట్టడం లేదు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. నా జీవితం అంతా కూడా ఒక చీకటి గుహలో ఉన్నట్టుగా, ఒక చీకటి బిలములో ఉన్నట్టుగా ఉందండి. నా స్థితిగతులు ఏం బాగాలేదని బహుశా నువ్వు చింతిస్తున్నావేమో. యేసు ప్రభు నిన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. యోహాను సువార్త 8:12 మనం చదివితే ప్రభువారు చెప్పారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఐఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తున్నారో వారు జీవపు వెలుగును కలిగి ఉంటారని లేఖనాలు ధృవీకరించాయి. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పడం లాని ఉద్దేశం ఏంటి అంటే, ఈ జాతి ఆ జాతి అని కాదు, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనే భేదం ఆయనకి లేదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించాలని యేసు ప్రభు ఆశిస్తున్నారు. నీ నుండి దేవుడు ఆశించేది ఏంటంటే, నీ సహకారం, వెలిగించబడాలని కోరితే
వెలిగించబడాలని ఆశిస్తే ఖచ్చితంగా నిన్ను వెలిగించడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. చీకటిలోను నిన్ను వెలుగులో నడిపించగలిగినవాడు. చీకటిలో ఏముంది అంటే భయం ఉంది. చాలామంది రాత్రి భయము చేత అనే మాట బైబిల్లో మనం చూస్తాం. సో చీకటిలో మనిషి భయపడుతున్నాడు. రెండవది, చీకటిలో తొట్రుపాటు ఉంది. ఎటు వెళ్తున్నాడో తెలియదు కాబట్టి, ఆ ముందు ఏముందో అర్థం చేసుకోలేడు కాబట్టి తొట్రుపాటు చీకటిలో ఉంది. ఇలాంటివన్నీ కూడా శారీరక సంబంధంగా చీకటి అనేది ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైన చీకటిలో కూడా మనిషి బ్రతుకుతున్నాడు. అందును బట్టి నిజదేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు, సత్య దేవుని దగ్గరికి చాలామంది రావట్లేదు. కారణం ఏంటంటే సాతాను చాలామందికి గ్రుడ్డితనం కలుగజేశాడు. దేవుని వెలుగు చూడకుండా ఉండునట్లుగా అనేక మంది మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేశాడని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. ప్రియులరా, చీకటిలో ఉన్న మనలను వెలుగును నడిపించిన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇంకెవరైతే చీకటిలో బ్రతుకుతున్నారో వారు వెలుగులోనికి వచ్చినట్లుగా దేవుని సువార్తను మనం వారికి ప్రకటించాలి. ఈరోజు వాగ్దానం ఏంటంటే మనం వెలుగు సంబంధులమై ఉన్న యేసు క్రీస్తు ప్రభు మనం వెలుగులో నడిపించాడు. మనలో ఉన్న ప్రతి భయాన్ని ఆయన తొలగిస్తున్నారు. మనలో ఉన్న ప్రతి తొట్టుపాటు నుండి మనకు విడుదలిచ్చి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు ఆయన. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఎస్, లెమ్మో తేజరెల్లుమో, నీకు వెలుగు వచ్చి ఉన్నదని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడిన రీతిగా దేవుడు నిన్ను వెలిగించి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇకపై నువ్వు చీకటి సంబంధివు కాదు. యేసు ప్రభుని హృదయంలో స్వీకరించగలిగితే, నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నీవు చీకటి సంబంధివు కాదు. ప్రభు నిన్ను చీకటి రాజ్యము నుండి విడుదల చేసి తన వెలుగు రాజ్యములో సంచరించినట్లుగా ప్రభు నిన్ను తన ఆత్మతో అభిషేకించారు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులో నడిపించిన దేవుడు ప్రభు, నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించాలని ఆశపడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా మా ప్రియులు ఎవరైతే చీకటి అనుభవాల్లో ఉన్నారో, చీకటి పరిస్థితుల్లో ఉన్నారో, వారందరినీ ప్రభు వెలుగులోనే తీసుకురాగలన సామర్థ్యం నీకుంది గనుక వారిని బలపరిచి నీ వెలుగులో స్థిరపరచమని కోరుతున్నాం. అన్ని విషయాల్లో నీ కృపను విస్తరింపచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. శాంతి సంతోషాలు లేని వారిని మీరే బలపరిచి వారి హృదయాల్లో నెమ్మదిని దయచేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.